వెల్కమ్ టు అలో టీవీ. దేశంలో ప్రధాని మోదీ మాటే శాసనంగా ఉంటుంది. అలాంటిది సొంత పార్టీలో ఆయన మాట చెల్లడం లేదా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇందుకు కారణంగా క్యాబినెట్ మార్పులు, ఆలస్యం, రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షులను వేగంగా మార్చారు కానీ కేంద్రం క్యాబినెట్లో మోడీ మార్పులు చేయలేకపోతున్నారు. ఇదిగో అదుగో అన్నారు కానీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఎప్పుడు జరుగుతుందో మాత్రం ఎవరికీ తెలియడం లేదు. ఇద్దరు కేంద్ర మంత్రులకు రాష్ట్ర బీజేపీ బాధ్యతలు ఇచ్చారు. వారు అటు కేంద్ర మంత్రి పదవిలో, ఇటు బీజేపీ అధ్యక్షులుగా పనిచేసుకోవాల్సి వస్తుంది. అసలు విషయం ఏంటంటే ఆ రెండు రాష్ట్రాలు, రాజస్థాన్, తెలంగాణలో వచ్చే డిసెంబర్లో ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. కేంద్ర మంత్రివర్గ విస్తరణ పార్లమెంటు సమావేశాలకు ముందే ఉంటుందని అనుకున్నారు కానీ సమీకరణాలు కుదరలేదు. బిఎల్ సంతోష్, అమిత్ షాల కసరత్తు మోడీకి నచ్చలేదని చెబుతున్నారు. అందుకే పెండింగ్లో పెట్టారని అంటున్నారు. ఇలా మోదీ తన టీంపై పెద్దగా నమ్మకం పెట్టుకోలేకపోతుండటంతో పాటు ఇతర కారణాల వల్ల మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఆలస్యం అవుతుందని సమాచారం. పార్టీపై మోడీ పట్టు తప్పిపోతుందని అనడానికి ఇదే నిదర్శనమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్రాల ఎన్నికలకు ముందు పెద్దగా కష్టపడకుండా మంత్రివర్గాన్ని మార్చేయడం గత 8 ఏళ్లుగా జరుగుతూనే ఉంది. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు చెందిన వారిని ఎక్కువగా మంత్రులుగా చేసేవారు. చాలాసార్లు ఈ ప్రయోగం సక్సెస్ అయ్యింది. మరి ఈసారి ఎందుకో మోడీ కూడా ఆలోచిస్తున్నారనేది అర్థం కావడం లేదని తమ పార్టీ నేతలు అంటున్నారు. దీనికి కారణం తెలియాలి అంటే ప్రధాని చెప్పే వరకు ఆగాల్సిందే.